సందడి సినిమాలో మా పెరటి జామ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే పాటతో పాపులర్ అయిన నటి రవళి ఇప్పుడు ఎక్కడుందో కానీ ఆమె యొక్క హరిత మాత్రం బుల్లితెరపై తన హవ కొనసాగిస్తుంది. ఈమె హై లెవెల్లో రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఈమె సినిమాలో ఎక్కువగా సిస్టర్ క్యారెక్టర్స్ వేసింది. చిన్నరాయుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళం సినిమాలో సిస్టర్ క్యారెక్టర్తో పాపులర్ అయింది. అయితే హీరోయిన్ అవ్వాలని కోరిక తీరలేదు. కేవలం సిస్టర్ పాత్రలకే పరిమితం చేయడంతో ఇక బుల్లితెరపై దృష్టి పెట్టింది. హరిత ఏది కావాలనుకుంటుందో అది టీవీ రంగంలో దొరకడంతో అప్పుడప్పుడు సినిమాలో నటించినప్పటికీ టీవీ రంగానికి అతుక్కుపోయింది. ఆ విధంగా టీవీ రంగంలో వారానికి 10 లక్షల చొప్పున నెలకు మొత్తం 40 నుంచి 50 లక్షలు అందుకుంటుందని అంటున్నారు. ఇక టీవీ రంగంలో జాకీ పరిచయం కావడం, ఇక ఆమె అన్న శేషగిరి ఫ్రెండ్ కావడం వలన, ఇంటికి వస్తూ పోతూ ఉండడం వలన అతడికి హరితనిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆ విధంగా వీళ్ళిద్దరికి లవ్ మొదలై పెళ్లికి దారితీసింది. ఇక హరిత జాకీలకు 2 పిల్లలున్నారు. ఇక ఈ పిల్లలు పెరిగి పెద్దయ్యాక హరిత కలవారి కోడలు సీరియల్తో రీ ఎంట్రీ ఇచ్చింది. ముద్దమందరం సీరియల్లో అఖిలాండేశ్వరి పాత్రతో దూసుకుపోతుంది. నిజానికి ఆనాడు ముందు చూపుతో టీవీ రంగానికి వెళ్లడం వలన హరితకు మంచి ఫలితం వచ్చింది. భార్య భర్తలు ఇద్దరు టీవీ నటులే కావడంతో 2 చేతుల సంపాదన కొనసాగిస్తున్నారు.